హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం బోనం ఎలా తయారు చేసుకోవాలి నేర్చుకుందాం. మనము చూడండి, కొలతలు చాలామందికి తెలియదు అమ్మవారికి అన్నం వండాలంటే. మనం ఇప్పుడు కొలతలతో తీసుకుందాం. ఇది 1/4 కిలో ఉంటుంది గ్లాస. మళ్ళీ ఇంకో గ్లాస్ తీసుకుందాము. 1/2 కేజీ తీసుకోవాలి. చూసారా, ఒక గ్లాస్ పోసినాం కదా, ఇంకో గ్లాస్ పోస్తున్నాను. 1/2 కేజీ అయింది. 1/2 కేజీ అయినాక దాంట్లో మనం 2 పిడికి మళ్ళీ పోసుకోవాలి బియ్యం. 1/2 కేజీ బియ్యం పోసుకున్నాం కదా, మళ్ళీ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని 2 పిడికిడి వేయాలి. చూడండి, ఇలా వేసినాం కదా, ఇప్పుడు కొలత కరెక్ట్ అయ్యింది అన్నట్టు. 1/2 కేజీ మీద 2 పిడికిలు పట్టుకొని వేసినాము. ఇప్పుడు శుభ్రంగా కడిగేసి మనము కొద్దిగా పసుపు వేసి అట్టేసరి పెట్టుకోవాలి. గంజి వంపద్దు, వంపకుండా అట్టేసరి పెట్టుకొని ఉడికించుకుందాం. మళ్ళీ కొత్త గిన్నెలనే చేయాలి, ఏది పాత గిన్నెలో చేయొద్దు. అమ్మవారికి నైవేద్యం చేసేటప్పుడు మనం కడిగి పొయ్యి మీద పెట్టుకుందాం. ఫ్రెండ్స్, బోనం అన్నం మనము నైవేద్యానికి రెడీ చేస్తున్నాము. ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని ఇలా మనం చూసుకోవాలి. బియ్యం మీద ఇలా ఏలు పెట్టేసి మొత్తం రౌండ్ చేసుకున్నాక చేయి పెట్టి చూడాలి. మనకి ఈ కట్ వరకు రావాలి. చూడండి, వస్తుంది కదా, వచ్చింది. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకుందాం. గాలి మీద పెట్టుకొని పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఉడికించుకుందాం రైస్ని. ఫ్రెండ్స్, మనము బోనంకి మనము సర్వ తీసుకున్నాము చూడండి. ఇప్పుడు మనం పసుపు రుద్దుకుందాం. పసుపులో కొద్దిగా వాటర్ వేసేసుకుందాం. వాటర్ వేసుకున్నాక కలుపుకోవాలి. కొద్దిగా పలసగా కలుపుకుందాం. మనం ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం సర్వకంతా పెట్టేసుకుందాం. ఇలా మంచిగా పెట్టుకోవాలి. అమ్మవారికి కదా మనం చేసేది, ఏదైనా మంచి భక్తి శ్రద్ధలతోనే చేయాలి. సర్వకు పెట్టుకుందాం కదా, ఇప్పుడు చిన్నదానికి పెట్టుకుందాం. సరే, ఇలా అన్ని పెట్టేసుకొని బొట్లు పెట్టుకుందాం. కుంకుమ బొట్టు ఉంది కదా, ఇలా మనకి ఎలా అనుకుంటే అలా అలంకరించుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇలా బొట్టు పెట్టుకోవాలి. ఇది కూడా పెట్టుకుందాం. ఇలా బొట్లు అన్ని పెట్టుకున్నాం. పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం దీపాలకు కూడా పసుపు పెట్టుకుందాం. పసుపు పెట్టేసుకొని బొట్లు పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం ఇలా పసుపు రుద్దుకున్నాం కదా, ఇప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకుందాం. చూడండి, ఇలా పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం అన్ని బొట్లు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇలా బొట్లు పెట్టుకొని ఇలా సిద్ధం చేసుకున్నాము. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు నైవేద్యం వేసుకుందాం. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కంకరం కట్టుకుందాము. ఇలా కంకరం కట్టుకొని రెడీ చేసుకుందాం.
ఇందులో వాటర్ పోస్తుంది. కదా ఇప్పుడు మనం పువ్వులు పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, దీనికి కూడా మనం పువ్వులు పెట్టుకుందాం. సరే, ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దగ్గరికి నైవేద్యం చేసాం కదా, చూడండి ఈ రైస్ మొత్తం వేసేసేయాలి. మనం బయట పెట్టద్దు, అమ్మవారికే మనం ఎంత వేసినాము. చూసారా ఫ్రెండ్స్, మనం అమ్మవారికి నైవేద్యం సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాం. ఇలా మొత్తం పైకి వచ్చే వరకు వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం నైవేద్యం ఇలా పెట్టుకోవాలి. మొత్తం గిన్నెలు వేసేసుకున్నాం కదా, అసలు గింత కూడా బయట పెట్టద్దు, అంత అమ్మవారికే వేసేసేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నైవేద్యం పెట్టుకున్నాం కదా, చూడండి మనకు చల్లదనానికి పచ్చి పులుసు. చూడండి, మనం చింతపండు వేసేసి కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాము. ఇప్పుడు ఒక స్పూను అన్నంలోకి వేద్దాం అమ్మవారికి. ఇప్పుడు పచ్చి పులుసు వేసుకున్నాం కదా, ఇప్పుడు పెరుగు వేసుకోవాలి కొద్దిగా. పెరిగి వేసుకున్నాక కొద్దిగా బెల్లం ముక్క, బెల్లం ముక్క పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం అన్నీ మన నేను వేపాకు, వేపాకు ఎంత పెడితే అంత మంచిది. చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. మనం ఎంత పెడితే వేపాకు అంత చలువ అన్నట్టు. చూసారా ఫ్రెండ్స్, మనము ఆకులన్నీ పెట్టుకున్నాం కదా యాపాకులు, ఇప్పుడు ఇది పెట్టుకుందాం పైన బోనం, ఇంకా చిన్న బోనం వాటర్ది పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కూడా మనం వేపాకు వేసేసుకోవాలి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీపాంతాలు పెట్టుకోవాలి పైన. ఇప్పుడు దీపాంతాలు పెట్టుకోవాలి కరెక్ట్, కదలనీయద్దు. మనం ఇక బోనం అక్కడ పెట్టినాక కదలనీయకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం పీట తీసుకోవాలి, పీట మీద మనం ముగ్గేసేసుకోవాలి. బొట్లు అన్నీ పెట్టుకున్నాము కింద, శుభ్రంగా కడిగి బొట్లు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇలా బొట్లు అన్నీ పెట్టుకున్నాక పసుపు కుంకుమ వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బొట్లు అన్నీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇస్తరాకు వేసుకుందాము. ఇస్తరాకు మీద బియ్యం పోసుకుందాం. అన్నీ బియ్యం ఈ బియ్యము మంచి మంచి మాసంలో మనం వండుకొని తినాలి. శ్రావణ మాసం వస్తుంది కదా, అప్పుడు మంచి రోజు చూసి వండుకొని ఇంట్లో వాళ్ళు తినాలి. ఇప్పుడు పసుపు కుంకుమ పసుపు వేసుకున్నాం.
వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం బోనం పెట్టుకుందాం. అమ్మ తల్లి చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం రెడీ చేసుకుందాం. ఇలా అన్ని రెడీ చేసుకొని దీపారాధన చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన అమ్మవారికి వడి బియ్యం కలుపుతున్నాము. వడి బియ్యం 5 ముత్తైదులు కలపాలి కానీ ఇప్పుడు మనం ఒక్కొలమే కలుపుతున్నాం. తర్వాత వాళ్ళకి 4 చేయి పెట్టిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం 5 మంది ముత్తైదులు లేరు కాబట్టి ఇప్పుడు మనం కలుపుకుందాం. సరే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వడి బియ్యం కలుపుకుంటున్నాము. చూడండి, 5 వేసుకోవాలి. 5 ముత్తైదులు కదా, 5 వేసుకోవాలి. 2 అయింది, 3 4 5 5 వేసుకున్నాము. కలుపుకోవాలి, ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి, 5 పోసుకోవాలి. ఐదు వస్తాను, మొత్తం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం వడి బియ్యము కలుపుకున్నాము. 2 కేజీలు మనం ఇష్టం ఉంటే 5 కేజీలు, 2 కేజీలు, 3 కేజీలు అలా కలుపుకోవాలి. నేను 2 కేజీలు కలిపిన. ఇప్పుడు ఆకులు పెట్టుకుందాం. ఇప్పుడు తమలపాకులు పెట్టుకుందాము. తమలపాకులు 2 పెట్టుకోవాలి. తమలపాకులు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం కొబ్బరి పెట్టుకుందాం. 2 మన ఖజుర పండు. ఒక్కలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి అన్ని డబ్బులు వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, వడి బియ్యం కలుపుకున్నాము. ఇప్పుడు మనం అమ్మవారికి చీర పెట్టాలనుకుంటే దీనిపైనే చీర పెట్టేసుకుందాము. నిమ్మకాయ చీర పెట్టేసుకున్నాం కదా, నిమ్మకాయ దండ పెట్టుకుందాం. చూడండి, అమ్మవారికి ఇష్టమైంది కదా నిమ్మకాయ దండ. పువ్వులు, మెడలకి పువ్వులు. ఇప్పుడు ఇక్కడ దేవుని కడ పెట్టేసి పూజ చేసుకుందాం. నిమ్మకాయ, టెంకాయ, మాది కాదు బ్రో, నీకు పంపించిన లింక్ ఉంది కదా, నువ్వు అది జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నావా? నాకు డైరెక్ట్ ఆ లింక్ నొక్కితే ఓపెన్ అవుతుంది కదా. లింక్ ఓపెన్ మీరు ఏం అడగదు, మీరు జనరల్ గా ఎక్కకపోతే అది అడుగుతుంది పాస్వర్డ్ అవన్నీ. అయితే ఇప్పుడు 5 యాక్చువల్ స్టార్ట్ కాలేదు, కొంచెం లాస్ట్ టైం మనం 10:30 స్టార్ట్ చేసాం కదా, వాళ్ళు అదే ఉదయం 10:30 పెట్టారట. కొంచెం మీరు 5 చేస్తారంటే మనం తెలుసుకోవాలని ఫోన్ చెప్పండి. ఇప్పుడు దీపారాధన చేసుకుందాము. ఆరాధన చేసుకున్నాం కదా, నిమ్మకాయ దిష్టి ఇద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మన కుడి చేయి పై కుండేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మడికాయ
గుమ్మడికాయ తీసేసుకొని చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం కుడి చేయి పైన ఉండేసి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కుంకుమ పసుపు వేసేసుకోవాలి. టెంకాయ కొట్టుకోండి, ధూపం వేసుకుందాము. ధూపం సమర్పయామి. చూసారా ఫ్రెండ్స్, మనము అమ్మవారిని ఎలా రెడీ చేసుకున్నాం చూడండి. బోనము ఇలా మనకు ఏ కోరికలు కావాలన్నా మనం కోరుకుంటే అమ్మవారు తీరుస్తుంది. ఫ్రెండ్స్, మనం కాడపకి అలంకరించుకున్నాం కదా, నిమ్మకాయ పెట్టుకుందాం కోసి. ముందుగా చూడండి, ఇలా తీసేసుకొని ఇలా 5 చుట్లు తీసుకోవాలి. ఇలా 2 ముక్కలు చేసేసుకోవాలా. చేసుకున్నాక కుంకుమ తీసుకోవాలి. కుంకుమ తీసేసుకొని ఇలా 2 ఇలా రాస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కుడి చేయి ఇలా పెట్టుకొని చూడండి, కుడి చేయి ఇటు సైడ్ పెట్టాలా, ఇలా చేయి ఇటు సైడ్ పెట్టాలా. పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ధూపం వేస్తున్నా. కడప కదా, కడపను మొక్కుకోవాలి. మన లక్ష్మీదేవి ఉంటాయి, నాకు కడపమ్మనే కదా. పెట్టుకోవాలి ఏది.
ఎరగాలి.